Hi, hello, welcome back to our channel Sai Sisters World. And ee roju special video vachesi maa aunty vallu Vaibhava Lakshmi vratham chesaru. Ee pooja vidhanam ela cheyali chesthe vache phalithalu enti anedi ee video lo chuddam. Video skip cheyakunda chudandi appude ee vratham ela cheyalo meeku telustundi. ఇక్కడ మేము అమ్మవారిని ఎలా అలంకరించామో ఒకసారి చూడండి. వైభవ లక్ష్మి రథం చేసేటప్పుడు ఫ్లవర్స్ అక్షింతలు ఏదైనా కానీ ఎరుపు రంగులో ఉండేలాగా చూసుకోవాలి. అమ్మవారికి రెడ్ కలర్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ మేము కనకాంబరాలతో అమ్మవారికి శారీ లాగా అలంకరణ చేస్తున్నాము. ఇక్కడ మేము అమ్మవారికి ఎరుపు రంగు గాజులతో మాల వేసాము. అమ్మవారికి రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ నా మారేడు దరాల చెట్టు ఆను తులసమ్మ ప్లాంట్ ని కూడా పెట్టాము.
వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క అపార కృపా కటాక్షాలు ప్రసరించబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వారు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతున్నారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృపేనని విర్రవీగుతారో, ఎవరైతే వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడిస్తారో వాళ్లే నాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా కూడా మృగి గుంటలో పోసిన పన్నీరు వరే వృధా అయిపోతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటారో వాళ్ళు అవశ్యం ఆ తల్లిని ఆరాధించాలి, ఆమె వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజవైభవాలతోనూ తులదూకుతూ ఉన్నారు అని చెప్పాడు. అది విని పార్వతి, ప్రభు ఆ వైభవలక్ష్మి ఎవరు, ఆమె చరిత్రను మహత్యాన్ని వివరంగా సెలవియ్యండి కోరగా తరుణేంద్ర శేఖరుడు ఇలా చెప్పసాగాడు. దేవి, అత్యంత పుణ్యదాయకమైన ఈ వైభవలక్ష్మి చరిత్రను శ్రద్ధగా వినమని చెప్పాను. శ్రీ వైభవలక్ష్మి ప్రాతుర్భావము. పూర్వం ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కోసం తప్పించాడు. అందుకు మెచ్చిన ఆ అంబ మునికి కనబడి ఏం కావాలో కోరుకోమన్నది. భృగు ఆమెను నమస్కరించి, తల్లి, ఈ ప్రపంచము మొత్తము మూడు ముఖ్య అవసరాలపై నడుస్తూ ఉంది. ఒకటి శక్తి, రెండు యుక్తి, మూడు భుక్తి. మహామాయైన నీ శక్తి కళ పార్వతి అయి శివుని అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ చదువుల తల్లి అయిన సరస్వతి అయి
యుక్తియుక్తముగా స్పష్టమైన బ్రహ్మతో మసలుతూ ఉన్నది. ఇక స్థితి కారకురాలైన నీ యొక్క వైభవకళను నా కుమార్తెగా అనుగ్రహించమని కోరాడు. తదాస్తు అన్నది. ఆ తల్లి తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్గల భృగువునకు వైభవ లక్ష్మి అవతరించింది. భృగువు ఆమెను విష్ణువునికిచ్చి పెళ్లి చేశాడు. శ్రీహరి కోరిక మీద భార్గవీదేవి దేవతలందరినీ ఎనలేని వైభవాలను సంతరించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. ఆయన ఐశ్వర్యమత్తులో ఇంద్రుడు చేసిన ఒకనొక దోషానికి గాను దూర్వాసుడిచ్చిన శాప కారణంగా ఆ వైభవ లక్ష్మి సాగరగతమైపోయింది. మాల సముద్రము నుండి వైభవ లక్ష్మి పునరావిర్భావము. ఇంద్రుడు దరిద్ర పీడితుడైన విష్ణువుని ఆశ్రయించాడు. భార్య విరహంతో విష్ణువు కూడా తగు రీతిని ఆలోచించి లక్ష్మీమయమైన తిలసగరాన్ని వధించడం వల్లనే పునర్లక్ష్మి కలుగుతుందని చెప్పాడు. ఆ కారణంగా దేవాసురులు మందరగిరిని కవ్వంగాను వాసుకుని అనే మహాసర్పాన్ని కవ్వపు తాడుగాను మార్చి క్షీరసాగరాన్ని వధించగా ఆ వైభవ లక్ష్మి తిరిగి ఆ సముద్రము నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాదులు చేసిన ప్రార్థనను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భావించింది. 1 ఆదిలక్ష్మి, 2 ధాన్యలక్ష్మి, 3 ధైర్యలక్ష్మి, 3 4 గజలక్ష్మి, 5 సంతానలక్ష్మి, 6 విజయలక్ష్మి, 7 విద్యాలక్ష్మి, 8 ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలోనూ సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే వైభవలక్ష్మి, ఐశ్వర్యలక్ష్మి అని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నాడు భార్గవిగా పేరు పొందిన ఆమె క్షీరసాగర మదనాంతరమున క్షీర సముద్ర రాజతనయ్యగా కూడా పేరు పొందింది. వైభవలక్ష్మి కొల్లాపురం ఈకుట ఐశ్వర్య ప్రధాని అయిన ఈ తల్లి ఆమె మహా అభిమాని. ఆమె ఎందు రవ్వంత అపచారము జరిగినా మన్నించదు. అందుకు ఒక ఉదాహరణ చెబుతాను విను. పూర్వము త్రిమూర్తులలో ఎవరు సాత్వికులో పరీక్షించేందుకు ఋషులందరూ కలిసి లక్ష్మీదేవి తండ్రి అయిన భృగును నిర్దేశించారు. తత్కారణంగా భృగువు ముందుగా సత్యలోకానికి, తరువాత కైలాసానికి వెళ్లి శివ బ్రహ్మ ఇరువురిని తిరస్కరించి వారిని శపించి చివరిగా వైకుంఠానికి చేరాడు. ఇక్కడ లక్ష్మీనారాయణులు ఇద్దరును పాచికలాడటంలో ఉండిపోయి భృగువును గమనించనూ లేదు, మరియు ఆహ్వానించనూ లేదు. అందుక ఋషి కోపగించాడు. ఆ రమా మాధవులు ఇద్దరు తనకు కూతురు అల్లుడు అవ్వడం వల్ల మరింత ఆగ్రహించి విష్ణువు యొక్క వక్షస్థలాన్ని తన్నాడు. అయినా విష్ణువు కోపించుకోకుండా అతి శాంతంగా భృగువుని ఆరాధించి శాంతపరిచి పంపివేశాడు. కానీ అందు నిమిత్తమైన అమ్మవారు మాత్రం అలిగింది. తన నివాస స్థానమైన శ్రీహరి వక్షస్థలాన్ని తన్నిన భృగువు మీద భృగువుని శిక్షించకుండగా వదిలేసిన శ్రీహరి మీద కూడా అలిగి వైకుంఠాన్ని వదిలిపెట్టి వెళ్లిపోయింది. స్వీయాభిమానము కోసము భర్తనైనా సరే వదులుకోగలగలదా తల్లి? అలాగని భక్తులను మాత్రం వదలదు సుమా. భక్తులంతా ఆమె బిడ్డలే కదా, బిడ్డల దోషాల్ని తల్లి క్షమిస్తుంది. ఆ విధముగా వైకుంఠాన్ని వదిలి భూలోకములో తనని ఆరాధించే భక్తకోటిని ఉద్ధరించుటకై కొల్లాపురం చేరింది. శీల, సుశీల, గుణశీల, విశాలల కథ. పార్వతి భక్త సులభ, అత్యంత కరుణామయ అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరము. ఉదాహరణకు ఒక కథ చెబుతాను వినుము. చాలా కాలము పూర్వం ప్రతిష్టాపురములో శీల, సుశీల, గుణశీల, విశాలలు అనే 4 అక్క చెల్లెళ్ళు ఉండేవారు. వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 ఉన్న ఊరిలోనే ఉన్నంత వంశ సంజాతులైన 4 యువకులతో వివాహాలు జరిగాయి. ఆ పిల్లల అదృష్టము అన్నట్టు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదన కలిగి ఆశీర్వరులయ్యి ఆరోగ్యవంతులై విరాజిల్లుతూ ఉండేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము పెరిగి దైవచింతన తగ్గింది. ఆ తల్లి అనుగ్రహాన్ని విస్మరించి అంతా తన ప్రయోజకత్వమేమని అనుకున్నారు. మహాపండితుడైన శీల భర్తకు తన పాండిత్యం వల్లే ప్రపంచము తనని గౌరవిస్తోందనే గర్వం కలిగింది. ఇందులో లక్ష్మీదయ ఏమున్నది? నా నోట్లో విద్య ఉన్నది, ఎంత గొప్పవాళ్లైనా నాకు డబ్బులు ఇచ్చి సన్మానించగా ఏం చేస్తారు అని భావించి అందరిని నిర్లక్ష్యం చేయసాగాడు. ఎంతటి ధనవంతులైనా బలవంతులైనా తన విద్య ముందు బలాతురేనన్నాడు. అందుక తల్లి అలిగి అతని గుణపాఠం చెప్పాలనుకుంది. అంతటితో అతడి పాండిత్యానికి విలువ లేకుండగా పోయి సంపాదన పడిపోయింది. సంపాదించిందంతా ఖర్చయిపోయింది. చివరికి చినిగిన వస్త్రాలతో మిగిలాడు అతడు. అతని దరిద్రము అతన్ని సమాజానికి దూరంగా నెట్టింది. అతడి సంసారము మొత్తం ఆకలి తప్పులతో అల్లాడసాగింది. రాజుగారి ఆస్థానములో ఉపదళపతిగా ఉండే సుశీల భర్త ఒకనొక యుద్ధములో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలము ముందు ప్రపంచమంతా దాదోహమని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమన్నాడు. అందులో ఆ తల్లి ప్రమేయమేమీ లేదన్నాడు. అందుకు కిసింత ఐశ్వర్యలక్ష్మి అమ్మవారి దయ తప్పగానే అతడిలో గల సద్బుద్ధి నశించి దుర్బుద్ధి ఏర్పడింది. గొప్ప ధనవంతుడితో విరోధానికి దిగాడు. తను కోరిన ధనం ఇయ్యకపోతే అతన్ని నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనికుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలను కూడా నూరిపోసి తనను కాపు
కాపాడమన్నాడు. రాజు వెంటనే తన సేనలని పిలిచి సుశీల భర్తను బంధించి తెమ్మన్నాడు. రాజభటులలో ఎంత దెబ్బలాడినా అతడు గెలవలేకపోయాడు. ఎంత బలవంతుడైతే ఏమి లాభము? అనేక మంది సైనికుల మధ్య ఇతడు ఒంటరి వాడే కదా. పైగా దైవకృప తప్పిన మనిషి. న్యాయస్థానములో రాజు అతన్ని విచారించి అతని ఆస్తిపాస్తులన్నీ స్వాధీనం చేసుకుని చెరసాల్లో బంధించాడు. ఈ విధముగా సుశీల కాపురం కష్టాల పాలైంది. వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహం కన్నా తన తెలివితేటలే వ్యాపారంలో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటగారితనంతోనే సంపాదించేంత దైవానుగ్రహమని అనుకోవడము మూర్ఖత్వమని భావించి దైవారాధనలు వకీరాలను మానేశాడు. అతడి తల పొగరు వల్ల సాటి వ్యాపారస్తులను సహకరించడం మానివేశారు. వినియోగదారులు అతని వద్ద సరుకులు కొనడం తగ్గించారు. క్రమం క్రమంగా అతని కుటుంబం దరిద్రంలో మునిగిపోయింది. ఇక ఆఖరిదైన విశాల పెనిమిడి చాలా మంచివాడే. కానీ అధిక సంపాదన వల్ల స్నేహాలు పెరిగాయి. అందున చెడు స్నేహాలు మరిగాడు. కష్టపడి సంపాదించిన దాంతో సుఖపడాలే కానీ పూజలు వ్రతాలంటూ ఖర్చు చేయడం వ్యర్థమని అనుకున్నాడు. అందువల్ల చెడు మిత్రులతో కలిసి దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలైన వాటిల్లో కూరుకుపోయాడు. కణకణంగా సంపాదించే కలుగుతుంది. కానీ క్షణం క్షణం ఇలా ఖర్చు పెడితే ఖజానాలైన నిలవవు కదా. ఆ కారణంగానే అతను దరిద్రుడైనాడు. వ్యసన పరంగా అప్పుల పాలైనాడు. రుణదాత పీడ, వేదరికపు బాధ వదులుకోలేని వ్యసనాలతో దుర్మార్గుడైన భార్య అయిన విశాలను కూడా చీటికి మాటికి హింసిస్తూ ఉండేవాడు. అయినా నలుగురు అక్క చెల్లెళ్ళు మాత్రం ఎప్పటికైనా జగన్మాత తన అనుగ్రహిస్తుందని, తమ భర్తను మంచిదారిలో పెట్టి తమ పూర్వ వైభవాలను తమకు ప్రసాదిస్తుందని నమ్మేవారు. తాము పస్తులు ఉన్నా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే అమ్మవారిని ప్రార్థించేవారు. ఆవేదన పడుతూ ఉన్నారో ఆ వైభవలక్ష్మి ప్రసాదం అంత త్వరితంగా సిద్ధించే మార్గం చెబుతాను. తక్షణమే మీకు నలుగురు మీ ఇళ్లలో వైభవలక్ష్మి వ్రతం చేయండి. అవ్వ చెప్పినదంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత ఆనందాతిరేక హృదయులై ఆమె అయితే అవ్వ ఇంతకు ఈ వ్రతాన్ని ఎలా చేయాలి? ప్రస్తుతము మేము అత్యంత దరిద్రములో ఉన్నాము కదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుందని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధస్వరూపిణి అయిన అమ్మవారు దయాపూరితమైన దరహాసం చేస్తూ ఇలా చెప్పసాగింది. అమ్మవారు స్వయంగా చెప్పిన శ్రీ వైభవలక్ష్మి వ్రత విధానం ఇదేమి ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాదు. ఎప్పుడైనా సరే 4, 6, 8, 9, 11, 21 గురువారాలు కానీ శుక్రవారాలు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము నొక్కున్న నివారాలు చేసి ఆఖరి గురువారం మర్నాడు వచ్చే శుక్రవారం ఉపవాసం చేయాలి, ఉద్యాపన చేయాలి. శుక్రవారాలు చేసేవారు ఆఖరి శుక్రవారం నాడే ఉద్యాపన కూడా చేసుకోవాలి. ముందస్తుగా మీకు తోచిన గురువారం కానీ శుక్రవారం కానీ ఆ రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం సూర్యాస్త సమయం తర్వాత పూజ చేయాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి శుభ్రతలు సదాచారం పాలము చాలా ముఖ్యము అని వైభవలక్ష్మి దేవి ఏ స్వయంగా చెప్పింది అంటే, ఏ ఇంట్లో వారైతే అతిథి అభ్యాధకులను దాసుల వలి ఉండి వారి పాదాలను కడిగి ఆ తీర్థాన్ని శిరస్సుపై చల్లుకొని తమ కన్నా ముందుగా వారికి భోజనాదులను ఏర్పరిచి తదనంతరము శయ్య పాదసేవాదులను చేస్తూ ఉంటారు. ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా అర్చించబడుతూ ఉంటారు. ఏ ఇంట అసత్యము పలకరో, ఏ ఇంట గోపూషణము గోపూజ జరుగుతూ ఉంటాయో, ఏ ఇంట ధాన్యము దానమిస్తారు లేదా దానము చేసినంత సమృద్ధిగా ఉంటారు, ఏ ఇంట్లోని వారు పరుల పట్ల శత్రుభావము లేకుండగా ఉంటారు, ఏ ఇళ్ళు నిరాడంబరి అయి నిత్య సంతోషిగా ఉంటుందో ఆ ఇళ్లలో నేను సుస్థిరముగా ఉంటానని అర్థం. కాబట్టి ఈ సదాచారాన్ని సౌశీల్యాన్ని పాటించాలి. ఇక పూజ ప్రారంభించాల్సిన సాయంత్రం సూర్యాస్త సమయం తర్వాత తూర్పు లేక ఈశాన్య గదిలో శుభ్రంగాలికి పంచపన్నాలతో గాని బియ్యపిండితో గాని అష్టపద్మాలను మొదలైన ముగ్గులను పెట్టి వాటి మీద నూతన వస్త్రాన్ని చతురస్రంగా పరిచి దాని మీద తగినన్ని బియ్యము పోసి చతురస్రంగా నిలిపి దాని మీద బంగారు వెండి రాగి చెంబును కలశంగా పెట్టి అందులో 4 వైపుల 4 తమలపాకులు లేదా 4 మామిడి రెబ్బలను గాని ఉంచాలి. వాటి మీద 1 కొబ్బరికాయను దాని మీద 1 రెవికెల గుడ్డను పరిచి తర్వాత ఎర్రని పువ్వులను పాత్రలో ఉంచి అందులో 1 బంగారం లేదా వెండి నగను ఉంచాలి. అది కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న ద్రవ్య ముఖ్య నాణ్యాన్ని రూపాయి కాసును ఉంచాలి. నీటితో దీపారాధన వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు అమ్మవారిని లక్ష్మీ గణపతి అన్న శ్రీచక్రమన్న చాలా ఇష్టం. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని శ్రీచక్రాన్ని పూజించి పూజ అనంతరము బంగారము వెండి రాగి రూపాయి నాణ్యాన్ని భద్రపరచాలి. కలశములోని నీటిని సంతానము కోరేవారు మామిడి చెట్టు మొదట్లోనూ
సౌభాగ్యాన్ని కోరేవారు దుష్టెట్టు మొదట్లోను అనుకూల దాంపత్యాన్ని విషయాలను కోరేవారు మల్లే మొదలైన మంచి పూల చెట్ల మొదట్లోను పోయాలి. కేవలము ధనకాంక్ష గలవారు ఈ నీటిని తాము మాత్రమే దంపతులు స్వీకరించాలి. మండపం మీద బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఈ విధముగా అమ్మవారి వ్రతాన్ని ఆచరించడం ద్వారా నిరుద్యోగులు ఉద్యోగులు అవుతారు. అవివాహితుల వివాహము జరుగుతుంది. దరిద్రులు ధనవంతులు అవుతారు. ఏ ఏ కోరికలు ఉంటే ఆయా కోరికలు నెరవేరుతాయని ముగించింది ఆ వృద్ధమాత. తక్షణమే అప్పచెల్లెళ్ళు నలుగురు వారి వారి తాహతులను బట్టి 4, 8, 11, 21 వారాల పాటు ఆ వ్రతాలను మొక్కుకున్నారు. ఆ మరుసటి శుక్రవారం ఈ వ్రతాన్ని ఆచర ఆరంభించారు. నలుగురు కడు పేదవారవ్వడం వల్ల నలుగురు కూడా రాగి కలుషాన్ని వాడారు. అందరికన్నా అధిక దరిద్రులైన శీల అందులో రాగి నాణ్యాన్ని వేసి పూజించింది. సుశీల రూపాయి నాణ్యాన్ని వేసి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణ్యాన్ని వైభవలక్ష్మిగా భావించి పూజించింది. ఆకరుదైన విశాల తన బంగారు ముక్యలను తీసివేసి అదే ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినా వారి హృదయగతం భక్తిభావాలనే ప్రధానంగా స్వీకరించి ఆ తల్లి ఆ వైభవలక్ష్మి నలుగురిని సమానంగానే కరుణించింది. శీలభర్త యొక్క పాండిత్యాన్ని గుర్తించబడి పునరు అతనికి గౌరవాదులు లభించాయి. తద్వారా వాళ్ళు ఉన్నతులై అయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికి ఒక కృత్రిమ యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధము నిమిత్తము అంతఃపూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్త విడుదల చేసి అతన్ని ఉపదళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు రాజుకి. ఆ యుద్ధంలో అమ్మవారి దయవల్ల సుశీల భర్త విజయం సాధించడంతో అతని గత నేరాలన్నీ మన్నించబడి దళపతిగా నియమించబడ్డాడు. ఆ విధముగా సుశీల కుటుంబం బయటపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపారంలోని మార్పుల వల్ల కొన్ని ప్రత్యేకమైన దినుసులు ఎగుమతుల దిగుమతుల విషయంలో గుణశీల భర్త వ్యాపారి వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులు అతన్నే ఆశ్రయించారు. సహజంగానే వ్యాపారైన గుణశీల భర్త వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక ఆఖరు తగిన విశాల వ్రతారంభము చేసింది మొదలు అమ్మవారి కరుణాప్రసాదము ప్రారంభమైంది. ఆమె భర్త వారం విడిచి వారం వ్యభిచారము జూదము మద్యపానము వంటి వ్యసనాలన్నింటినీ మానుకున్నాడు. తన భార్య పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధతో యథాపూర్వకంగా సుఖించసాగాడు. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆబాల గోపాలం ఎవరు తనను పూజించినా సరే తక్షణమే కరుణించి ఉద్ధరించే తల్లి వైభవలక్ష్మి. ఈనాడు మనము చేసిన పూజ వల్ల ఆమె సంతృష్టురాలవుగాక. సుశీల గుణశీల విశాలల కుటుంబాలను కాపాడినట్లే ఆ తల్లి మనలను కూడా రక్షించుగాక. ఏవం శ్రీ వైభవలక్ష్మి వ్రత కథా సంపూర్ణము. తదనంతరము పూజలోని అక్షంతలు తలపై వేసుకుని తదనంతరము వచ్చిన వారందరికీ పంచ అనే మంత్రము ఆకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సర్వేశ్వరి కలం ప్రదం స్థిరం శ్రీ వైభవలక్ష్మి పదోదకం శుభం అనే మంత్రంతో తీర్థమిచ్చే ప్రసాదాన్ని పంచాలి. ఆఖరున తాము తమ ఇంటి వారితో కలిసి ముందుగా అమ్మవారి ప్రసాదాన్ని తీసుకుని అనంతరము భోజనాలను పూర్తి చేసుకోవాలి. శ్రద్ధాభక్తులతో ఆచరిస్తే తక్షణమే మహిమ చూసే వైభవలక్ష్మి చూపే వైభవలక్ష్మి వ్రతాన్నందరూ ఆచరించి తరించెదరు కాక. లక్ష్మీ చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది. శ్రీమన్మహాలక్ష్మి చేరవచ్చింది సౌభాగ్య శోభల వరము తెచ్చింది. కుంగు బంగారీ వచ్చింది కుంగు బంగారీ కోరి వచ్చింది. వరము తెచ్చింది సిద్ధి బుద్ధి మనసగు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ మోర్ అప్డేట్స్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ సాయి సిస్టర్స్ వరల్డ్. సీ యూ ఇన్ అదర్ వీడియో.